మీరు చూస్తున్నది సత్యన్యూస్. ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ మీకు అందించే సత్యన్యూస్ వివరాల్లోకి వెళ్లే ముందు ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. చీమకుర్తిలోని హరిహర క్షేత్రంలో వైభవపేతంగా మూడవ రోజు సహస్ర చండీ సహిత అతిరుద్ర మహాయాగం, శాస్త్రోక్తంగా సువాసిని పూజ. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ ఈ నెల 13న కవులు కళాకారుల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు. వివరాలను వెల్లడించిన ప్రముఖ నాటక రచయిత పాటిబండ్ల ఆనందరావు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ వైకాపా ఆధ్వర్యంలో నగరంలో నిరసన ప్రదర్శనలు. హోదా విషయంలో ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు నాటకాలాడుతున్నారని విమర్శ. చీమకుర్తిలోని హరిహర క్షేత్రంలో లోక కళ్యాణార్థం సకల జనహితాన్ని కాంక్షిస్తూ మంత్రి సిద్ధా రాఘవరావు, లక్ష్మీ పద్మావతి దంపతుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శాస్త్ర చండీ సహిత అతిరుద్ర మహాయాగం 4వ రోజుకు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు శ్రీ 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 స్వరూపానందేంద్ర స్వామివారి ప్రత్యక్ష పర్యవేక్షణలో సుమారుగా 300 మందికి పైగా ఋత్విక్కులు పాల్గొని గణపతి హోమం నిర్వహించారు. ఇలాంటి యజ్ఞ యాగాది క్రతువులు చేయటం వల్ల సకాలంలో వర్షాలు కురిసి పంటలు పండి దేశం సుభిక్షంగా ఉంటుందని, సకల జనాలు ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉంటారని వేద పండితులు చెప్పారు. ఇలాంటి బృహత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న రాష్ట్ర మంత్రి సిద్ధా రాఘవరావు ఆయన కుటుంబ సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్ర మంత్రి పరిటాల సునీత, యువ పారిశ్రామికవేత్త సిద్ధా సుధీర్ కుమార్, కొండపి శాసనసభ్యులు డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, మాజీ ఎమ్మెల్యేలు దివిశివరాం, బిఎన్ విజయ్ కుమార్, ఎమ్మెల్సీ పోతుల సునీత, టీడీపీ అద్దంకి ఇన్ఛార్జి కరణం వెంకటేష్, డిఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ ఎంఎస్ మురళి, ఇంకా పలువురు రాజకీయ, అధికార, అనధికార ప్రముఖులు, మంత్రి సిద్ధా కుటుంబ సభ్యులు, వేల సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. అందరికీ నమస్కారం. చీమకుర్తిలోని హరిహర క్షేత్రంలో 4వ రోజు అతిరుద్ర సహస్ర చండీ హోమ కార్యక్రమాలు దిగ్విజయంగా జరుగుతున్నాయి. ఈ హోమ కార్యక్రమాల యొక్క ముఖ్య ఉద్దేశము ప్రజలందరూ బాగుండాలని, పాడి పంటలు మంచి వర్షాలు పడాలని లోక కళ్యాణార్థం మినిస్టర్ గారు అయినటువంటి సిద్ధా రాఘవరావు గారు లోక కళ్యాణార్థం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రేపు మధ్యాహ్నం పూర్ణాహుతితో ఈ కార్యక్రమం ముగుస్తుంది. భక్తులందరూ తప్పకుండా ఈ కార్యక్రమంలో పాల్గొని దిగ్విజయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను.
మా జిల్లా బాగుండేలా, రాష్ట్రం బాగుండేలా, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా బాగుండాలని ఆలోచనతో ఈరోజు ఈ యాగం కూడా చేస్తుందానికి చాలా సంతోషంగా ఉంది. ఈ రాష్ట్రం బాగుపడితే జిల్లా బాగుపడుతుంది, జిల్లా బాగుపడితే జిల్లాలో ఉండే రైతాంగం బాగుపడుతుందన్న ఆలోచనతో ఈ యాగం చేసిందానికి మనస్ఫూర్తిగా అన్నగారిని కూడా మేము అభినందిస్తున్నాం. ఇలాంటి యాగాలు కూడా కొంతమంది చేస్తారు, ఈ విధంగా అందరూ కూడా చేస్తే మంచి వర్షాలు కూడా పడి రైతాంగం కూడా బాగుంటుంది, అన్ని రకాలుగా ప్రజలు కూడా బాగుంటారని విషయం ప్రతి ఒక్కరు కూడా తెలుసుకొని ఈ విధంగా ఈ స్థాయిలో కాకపోయినా వాళ్ళ స్థాయిలో చిన్న చిన్న కూడా చేస్తే చాలా బాగుంటుంది అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసేలాగా ఈ విధంగా అన్నగారు చేసినందుకు ప్రత్యేకంగా అన్నగారు దంపతులకు, కుటుంబ సభ్యులందరికీ కూడా మా కుటుంబం తరఫున, ప్రజలందరి తరఫున కృతజ్ఞతలు కూడా నేను తెలియజేస్తాను. ఈరోజు మన మంత్రివర్యంలో శ్రీ సిద్ధారాఘవ గారు సహస్ర చండీ సహిత అతిరుద్ర యాగాన్ని చీమకొత్తులోని హరహర క్షేత్రంలో నిర్వహించడం చాలా సంతోషం. మంత్రిగారు లోక కళ్యాణార్థం ఈ యాగాన్ని నిర్వహిస్తున్నందుకు వారికి, వారి కుటుంబ సభ్యులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, భక్తులు ప్రజలు ఈ యాగాన్ని సందర్శించుకునే వారు కూడాను తరించాలని కోరుకుంటూ మరొకసారి మా మంత్రిగారు సిద్ధారాఘవ గారు ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇది అద్భుతమైనటువంటి మహాయాగం. ఇది బ్రహ్మస్థానే కృతం బాబం విష్ణుస్థానే వినశది, విష్ణుస్థానే కృతం బాబం శివస్థానే వినశది, శివస్థానే కృతం బాబం గురుస్థానే వినశది, గురుస్థానే కృతం బాబం దేవీస్థానే వినశది, దేవీస్థానే కృతం బాబం నానశది అని చెప్పబడుతోంది. ఇక్కడ జరుగుతోంది పరమాద్భుతమైనటువంటి అతిరుద్రయాగము సహితంగా సహస్రచండీ యాగము. యజ్ఞ యాగాది క్రతువులు ఎందుకు చేయాలి అనేటువంటి ప్రశ్న అందరిలోనూ కూడా ఉదయిస్తూ ఉంటుంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ అధిష్టానం ఇచ్చిన పిలుపు మేర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు జాతీయ రహదారి దిగ్బంధనం చేపట్టారు. ప్రత్యేక హోదా ఇచ్చే వరకు తమ పోరాటం ఆపేది లేదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సౌత్ బైపాస్ రోడ్లోని కార్గిల్ పెట్రోల్ బంక్ వద్ద జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. 2014 నుండి రాష్ట్రానికి హోదా కోసం పోరాటాలు చేస్తున్న వైసీపీ శ్రేణులను జైళ్ల పాలు చేసిన సీఎం చంద్రబాబు ఇప్పుడు హోదా అంటూ తమ ఎంపీలతో నిరసనలు తెలియజేస్తూ నాటకాలు ఆడుతున్నాడని విమర్శించారు. టీడీపీ ఎంపీలు ఎందుకు తమ పదవులకు రాజీనామాలు చేయటం లేదంటూ ప్రశ్నించారు. కేసులకు భయపడే చంద్రబాబు ప్రత్యేక హోదాను ప్రధాని మోదీ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టాడని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు సింగరాజు వెంకట్రావు, బీసీసీఎల్ జిల్లా కన్వీనర్ కట్టారి శంకర్, పార్టీ నాయకులు వేమూరి బుజ్జి, ధూళిపూడి ప్రసాద్, గంటా రామానాయుడు, మీరావళి, నత్తల భీమేష్, జలీల్, ఎస్కే రజాక్, దేవరపల్లి అంజిరెడ్డి, యశ్వంత్ వర్మ, వర్దు శేషయ్య, రవి, కట్టారి ప్రసాద్, మహిళా విభాగం నాయకురాళ్లు పల్లా అనురాధ, బడుగు ఇందిర, పురిణి ప్రభావతి, కావూరి సుశీల, ఇంకా పలువురు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, వైఎస్ అభిమానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాస్తా రోకో చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. రాష్ట్ర పార్టీ కార్యాలయం కాల్ మేరకు ఈరోజు జాతీయ రహదారి నిర్బంధం, మరి రేపు రైల్ రోకో నిర్వహించడం జరుగుతుంది. ఒకసారి గమనించినట్టయితే ప్రజలకి మేము కోరుకునేది, చేతులెత్తి నమస్కరించి కోరుకునేది ఏంటంటే, 2014 1.7% ఓటమి చెందిన తర్వాత వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో కూర్చోకుండా ఒక నెలలోనే బయటకు వచ్చి ప్రత్యేక హోదా లేకపోతే రాష్ట్రం అధోగతి పాలవుతుందని చెప్పి తనకు 10 యువ పేరీలు పెట్టి
స్టూడెంట్స్ అవేర్నెస్ తీసుకొచ్చి రాస్తారోకాలు బంధులు ఇవన్నీ చేసి ప్రజల్లో ఒక అవేర్నెస్ తీసుకొచ్చిన ప్రత్యేక హోదా మీద ఈరోజు రాష్ట్రంలో బతికుందంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారిని ఘంటాపథంగా మేము వైఎస్ఆర్సీపీ తరఫున చెప్పదలుచుకున్నాం. ఇంకొకసారి గమనించండి, చంద్రబాబు నాయుడు గారి విషయం మేము 2014 నుంచి రాస్తారోకాలు బంధులు అన్ని చేస్తూ ఉంటే మమ్మల్ని పెదారి వీడు జరుగుమల్లి స్టేషన్కి పంపించిన చంద్రబాబు నాయుడు 2018 అరుణ్ జైట్లీ గారు బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ప్రజాగ్రహం చూసి యూటర్న్ తీసుకొని ఈరోజు ప్రత్యేక హోదా కావాలని చెప్పి నల్ల బ్యాడ్జీలు సైకిల్ యాత్రలు ఎంపీల ముందు ఢిల్లీలో ఎంపీల ముందు ఇంటి ముందు వాళ్ళ ఎంపీలు ధర్నా చేయడం వల్ల ప్రత్యేక హోదా వస్తుందా చంద్రబాబు నాయుడు గారు అని అడుగు కోరుతున్నాం. మీరు మీ ఎంపీల చేత రాజీనామా ఎందుకు చేయించలేకపోతున్నారు? నిన్న కాగు నివేదిక చూస్తే మీరు 44 ప్రాజెక్టులు మీ బినామీ కాంట్రాక్టుల కోసం 27,000 ప్రత్యేక హోదా సాధనకై ఏ పార్టీ అధ్యక్షుడైతే జగన్మోహన్ రెడ్డి గారు అవిరామంగా అనేక రకాల ధర్నాలు కానీ నిరసనలు కానీ మరి రాస్తా రోకోలు ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. మరి దానిలో భాగంగానే ఈరోజు అతని ఆదేశాల మేరకు గత వారం రోజుల నుంచి మరి ఎంపీలైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు వారి వారి పదవులకు రాజీనామాలు చేసిన అనంతరం వారు ఆమరణ నిరాహార దీక్షలు చేస్తున్నారు. వారి ఆరోగ్య పరిస్థితి కూడా బాగలేదు. వారికి మద్దతుగా దాదాపు 4-5 రోజుల నుంచి మరి రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మొత్తం మరి రోడ్ల మీదకి వచ్చి అనేక నిలయ నిరాహార దీక్షలు మరి చేస్తూ ఉన్నారు. మంచినీళ్ల కోసం మహిళలు రోడ్డెక్కారు, ఖాళీ బిందెలతో నిరసనకు దిగారు, అధికారులు ప్రజాప్రతినిధులు మమ్మల్ని పట్టించుకోరా అంటూ ప్రశ్నించారు. ఇక వివరాల్లోకి వెళితే ఒంగోలు మామిడిపాలెం వద్ద గల విశ్వాస్ నగర్కు చెందిన పలువురు మహిళలు తమకు మంచినీరు సరిగా సకాలంలో సరఫరా చేయటం లేదని, డ్రైనేజీలు శుభ్రం చేయటం లేదని ఆరోపిస్తూ ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. వేసవి తొలి రోజుల్లోనే ఇలా ఉంటే ఇక రాబోయే రోజుల్లో తమ పరిస్థితి ఏమిటంటూ ప్రశ్నించారు. తమకు తగినన్ని మంచినీటిని ఒక నిర్ణీత సమయంలో సరఫరా చేయాలని, తమ ప్రాంతాల్లో శానిటేషన్ విషయంలో నగరపాలక సంస్థ అధికారులు సక్రమమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. మరి కుటుంబంలో ఎంతోమంది ఉన్నారు, నీళ్ళకి చాలా అవస్థ పడుతున్నాం. ఇది కనీసం కమిషనర్ గారు గమనించి 3 రోజులకు వచ్చి ఒకసారి ఇస్తున్నారు, అది కూడా సఫిషియెంట్గా లేవు. సో 10 మంది పిల్లలు 5 పిల్లలు ఇలాంటి వారు ఎంత ఇబ్బంది పడుతున్నారో దయచేసి ఒకసారి ప్రభుత్వం కానీ ఎమ్మెల్యే గారు కానీ మీరు గ్రహించి ఈ ప్రాంతానికి కావలసినటువంటి డ్రైనేజ్ వాటర్ డ్రైనేజీ ప్లస్ వాటరు తర్వాత కొంత క్లీనింగ్ ఉందండి, అది కూడా మాకు దయచేసి క్లీన్ చేసి కొన్ని ఇక్కడ ప్రభుత్వం వారిది మున్సిపాలిటీ వాళ్ళది పంపు ఉంది కానీ దానిలో నీళ్లు రావు. సో కొంతమందికి పంపులు లేని వాళ్ళు నీళ్లు పట్టుకోవాలంటే అది చాలా ఇబ్బందికరంగా ఉంది. దయచేసి కమిషనర్ గారు ఈ విషయంలో చొరవ తీసుకొని దయచేసి నీళ్ళు అసలు కాలువలు తవ్విన కాడించి మాకు నీళ్లే రావటం లేదు. వాళ్ళు ఇష్టమైతే ఫోన్ చేసి బతిమలాడితే 2వసారి ఇస్తున్నారు, లేకుంటే మాకు అసలు ఆ నీళ్లు కూడా లేవు. అసలు ఇప్పుడే ఇట్లాగుంటే మా రేపు మా పరిస్థితి ఏంది ఎండలప్పుడు? అందుకని మాకు మమ్మల్ని పట్టించుకొని కమిషనర్ గారు మాకు నీళ్లు వదలాలని మేము మా విశ్వాసనగర్ మామిడిపాలెము నీళ్లు అసలు మాకు సరిగ్గా పెట్టడం లేదండి. చాలా కాలం నుంచి బాధపడుతున్నాము. అది కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళాము కానీ అక్కడ ఎవరు లేరు, అందుకని తిరిగి వచ్చేసాము. మా నీళ్ళ సమస్య మాత్రం ముఖ్యంగా తీర్చాలి. అది కాలువలు కూడా మురికి కాలువలు చండాలం వాసన వస్తున్నాయి. అస్సలు పరిశుభ్రం చేసేవాళ్ళు రావటం లేదు. డ్యూటీలు రావట్లేదండి. ఎన్నిసార్లు అప్లికేషన్లు పెట్టాము, ఎన్నోసార్లు కాగితాలు పెట్టాము, ఎవరు పట్టించుకోవట్లా. హోమియో వైద్యాన్ని సమస్త మానవాళికి అందించిన అపర ధన్వంతరి హానిమాన్ అని జాయింట్ కలెక్టర్ మార్కండేయులు అన్నారు. హోమియో వైద్య పితామహుడు హానిమాన్ అని కొనియాడారు. ఈరోజు హానిమాన్ 263వ జయంతి సందర్భంగా కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో హానిమాన్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆయుష్ శాఖ ఆర్డి డాక్టర్ జనార్దన్ రావు, DMNHO రాజ్యలక్ష్మి, ఆయుష్ శాఖ అధికారి ఉషారాణి, రిమ్స్ వైద్యులు డాక్టర్ రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఆయుష్ సిబ్బంది కోటేశ్వర బృందం ప్రార్థనా గీతాన్ని ఆలపించారు. వారి జన్మదినం సందర్భంగా ఈరోజు ఆ మహనీయుడికి మంగళారతులు మా తెలుగు తల్లికి మల్లె పూదండ మా కన్న తల్లికి
మన దేశంలో మొట్టమొదటి నుంచి ఈ ఆల్టర్నేటివ్ మెడిసిన్ కింద చలమణ అవుతూ ఒరిజినల్గా మనకి అలోపతితో పాటు అదర్ మెడిసిన్స్ ఉన్న ప్రాముఖ్యాన్ని గుర్తిస్తూ ఆయుర్వేదం కానివ్వండి, నేచురోపతి కానివ్వండి, అలోపతితో పాటు వీటిని కూడా హోమియోపతిని వీటన్నిటి కూడా ప్రభుత్వం ఒక గొడుగు నుంచి తీసుకొచ్చి డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ అని కన్వర్టింగ్ చేసి తర్వాత ఈ డిపార్ట్మెంట్ కొంత ఏవైతే మాలో కొన్ని అలోపతిలో టెంపరీగా ఉంటుంది, సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది అలోపతిలో మెయిన్గా, ఎక్సెప్ట్ సర్జరీస్ అయితే తప్ప. కానీ హోమియోలో ఆ క్రానిక్ డిసీజెస్కి కూడా, అంటే వ్యాధికి వచ్చినటువంటి లక్షణాలకి ట్రీట్మెంట్ అనేది అలోపతిలో ఉంటుంది, కానీ వ్యాధిని కూడా రిమూవ్ చేయగలిగినటువంటి శక్తి అనేది హోమియోలోనే ఉంటుంది. కనుక అందరూ కూడా హోమియో దానికి బికాజ్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ అమంగ మన వాళ్ళల్లో లేనందువల్ల మనకి ప్రాచీనమైనటువంటి హోమియో ఆయన బాల్యము ఇప్పుడు డాక్టర్ చెప్పినట్టుగా బంగారు పాటే కాదు, ఇంత గొప్ప వ్యక్తి లక్షణాలు ఆ రోజుల్లో జరిగేవి లేవు. చాలా కష్టాలు పెరిగారు, 10 మంది ఉన్న కుటుంబంలో నంబర్ 1 అంటే కుటుంబ భాష మొత్తం తన మీద ఉంటుంది. చదువుకోవాలి, గొప్పవాడు అవుతారు అనుకుంటున్నాడు బహుశా. ఆయన అదృష్టము హార్డ్ వర్క్, చిన్నప్పుడు 4 లాంగ్వేజ్ నేర్చుకొని వాటిలో ప్రావీణ్యం సంపాదించారు. తర్వాత ఆయన అప్పట్లోనే మేము ఒక హోమియోపతులుగా కాకుండా, అంటే హోమియో వైద్యులుగా కాకుండా సర్వ మానవాళికి హానుమన్ గారు చేసిన సేవలను గుర్తు చేసుకొని ఆయన ఎంత ఇబ్బందికర పరిస్థితుల నుంచి ఎదిగి తర్వాత తన వృత్తి జీవితంలో కూడా ఎన్నో ఒడిదుడుకులకు లోనైన తర్వాత కూడా తను నమ్మిన వైద్య విధానాన్ని ప్రాచుర్యంలోకి తేవడానికి జిల్లా ఒలింపిక్ సంఘం సర్వసభ్య సమావేశం ఈ నెల 14వ తేదీ సాయంత్రం 3:30 ఒంగోలు సత్యనారాయణపురంలోని ఆంధ్ర హైస్కూల్ ఆవరణలో జరుగుతుందని సంఘం అధ్యక్ష కార్యదర్శులు యు పోలయ్య, జాన్ బాబు ఓ ప్రకటనలో తెలియజేశారు. కావున సభ్యులందరూ తన గుర్తింపు కార్డులు, ఆధార్ కార్డులతో హాజరు కావాల్సిందిగా వారు కోరారు. సత్యన్యూస్లో చిన్న విరామం, చూస్తూనే ఉండండి సత్యన్యూస్. సత్యహరిశ్చంద్రుడు పుట్టిన దేశంలో పుట్టి అబద్ధాలు ఆడటం అన్యాయమని నవ్యాంధ్ర టైలర్స్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కానుగుల నాగేశ్వరరావు అన్నారు. ప్రత్యేక హోదాపై మోడీ ఇచ్చిన మాటలను నిలబెట్టుకోవాల్సిందిగా వారు డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అనే నినాదంతో టైలర్స్ ప్రకాశం భవనం వద్ద ధర్నా నిర్వహించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సంజీవని లాంటిదని అన్నారు. ప్రకాశం భవనం వద్ద కుట్టు మిషన్లు ఏర్పాటు చేసి వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో టైలర్స్ అసోసియేషన్ నాయకులు మస్తాన్, నాగూర్, హుసేన్, సుబానీబీ, ఖాసిం, ఛాన్సీ తదితరులు పాల్గొన్నారు. 5 కోట్ల మందిని మరి ఒట్టు చేతితో విడదీసి మరి మేధావులంతా ఎక్కడికి పోయారు, ఏం చేశారు అనేది. వ్యాపారాలు లేవు, ఈ మధ్యనే జిఎస్టీ అనేది పెట్టారు. మరి పూర్తి స్థాయిలో అర్థం చేసుకోవాలా, అన్ని పార్టీలు అన్ని కుల మతాలు అందరూ కూడా కలిసికట్టుగా ఒంటరిగా అందరూ కూడా పోరాడి ఆంధ్రులకి ప్రత్యేక హోదా వచ్చే వరకు కూడా పోరాడతారు. మా టైలర్స్ అంతా కూడా ఐక్యతగా ఉండి మరి యొక్క పిలుపుని ఇవ్వడం జరిగింది. కాబట్టి మరి దేశ భాషలందు లెస్స తెలుగు అన్న దానికి కూడా అర్థం లేకుండా మరి మనకి ఆదుకోవటానికి కూడా మరి మోడీ గారు మాట తిప్పారు. గద్దెలెక్కిన తర్వాత తిరుపతిలో మరి తిరుపతి వెంకటేశ్వర స్వామి సాక్షిగా కూడా మరి 10 ఏళ్ళు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పేసి గద్దెక్కిన తర్వాత మాట తప్పటం అన్యాయం జరిగింది. మరి యొక్క బీజేపీ నాయకులు కూడా మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్న బీజేపీ నాయకులు కూడా యొక్క మాట తప్పారు. మన ప్రకాశం జిల్లాలో మా రాష్ట్ర అధ్యక్షులు వారైన పిలుపు మేరకు మన ఏపీ టైలర్స్ అందరూ కలిసి ఈ ప్రత్యేక హోదా కోసం ప్రతి కలెక్టరేట్ దగ్గర మా వంతు భాగంగా మనం అందరం కలిసి ప్రత్యేక హోదా సాధించుకోవాలని మేము కూడా ప్రత్యేక హక్కుకి మా వంతు కృషి చేస్తున్నాము. అందరము కలిసి ప్రత్యేక హోదా సాధించుకోవాలని కోరుకుంటూ ప్రత్యేక హోదా కోసం దర్జీల సంఘం తరపున మేము ఈ కార్యక్రమం చేస్తున్నాము. ముఖ్యంగా మన రాష్ట్రం ఇడిపోయేటప్పుడు ఏదైనా ఒక మంచి పరిణామం ఆంధ్రప్రదేశ్కి
కేంద్ర ప్రభుత్వం చెప్పిందంటే అది ఒక ప్రత్యేక హోదా ఇస్తాం అనే ఒక్క విషయం తప్ప రెండోది లేదు. అయితే దాన్ని కూడా చివరికి నీరు గార్చి ఎలాగ నిర్వీర్యం చేసి అనేక రాజకీయ పార్టీలు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ దీన్ని పూర్తిగా తుంగలో దొక్కింది. ఈరోజు ప్రత్యేక హోదా కోసం జరిగే అన్ని అందరూ కూడా పోరాడుతూ ఉన్నారు. ఇందులో భాగంగా మా రాష్ట్ర కార్యవర్గం పిలుపు మేరకు రాష్ట్రమంతా కూడా అన్ని జిల్లాల్లో కూడా టైలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున మా దర్జీలంతా కూడా ఈ ఉద్యమంలో మేము కూడా మా గొంతుకు వినిపించాము. మేము భాగస్వామ్యం అయ్యాము. పార్లమెంట్లో మన రాష్ట్ర ఎంపీల్ని ప్రత్యేక హోదా కోసం అడిగినందుకు వాళ్ళని బయటకు లాగి పడేయడం చూశాము. ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా మన ప్రజల్ని అవమానించారు. మన ఆత్మగౌరవం కోసం మనం మన ప్రత్యేక హోదా కోసం రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన కోసం కవులు, కళాకారులు కలం బలం కళాబలం పేరుతో గొప్ప ప్రదర్శననివ్వనున్నట్లు ప్రముఖ నాటక రచయిత పాటిబండ్ల ఆనందరావు తెలియజేశారు. ఈ నెల 13వ తేదీన సాయంత్రం 4 గంటలకు అద్దంకి బస్టాండ్ సెంటర్ నుంచి ర్యాలీగా బయలుదేరి ప్రకాశం భవనం వద్దకు చేరుకుని ప్రత్యేక హోదా సాధన కోసం ధర్నా నిర్వహిస్తామన్నారు. 30 మంది ప్రసిద్ధుల వేషధారణలతో కళాకారులు ఈ ర్యాలీలో పాల్గొంటారని చెప్పారు. ఈ ర్యాలీలో జిల్లాలోని కవులు, రచయితలు, కళాకారులు పాల్గొనాలని కోరారు. సివిఎన్ రీడింగ్ రూమ్లో జరిగిన విలేకరుల సమావేశంలో రిటైర్డ్ డిఆర్ఓ నూర్పాషా కాసిం, ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు బి హనుమారెడ్డి, కవులు కళాకారులు దేనుకొండ సుబ్బయ్య, అంగలకృతి ప్రసాద్, టి అరుణ, డాక్టర్ నూనె అంకమరావు, కుర్రా ప్రసాద్ బాబు, పిన్ని వెంకటేశ్వర్లు, అంబటి కొండయ్య, శేషయ్య, భుజంగం తదితరులు పాల్గొన్నారు. గత 4 ఏళ్లుగా జరుగుతున్నటువంటి అంశాలు, మన తెలుగు రాష్ట్రానికి జరుగుతున్నటువంటి అన్యాయం, కేంద్రం నిరంకుశమైనటువంటి నిర్ణయం, వీటన్నిటినీ మనం ప్రత్యక్షంగా అందరం చూస్తూ అనుభవిస్తున్నాం. వివిధ రంగాల్లో ఉన్నటువంటి మేధావులు, ఆర్గనైజేషన్స్, రాజకీయ పార్టీలు వారి ప్రయత్నాలు వారు ఇప్పుడు చేస్తున్నారు. ఇది ఒక జాతి సమస్య, ఒక వ్యక్తి సమస్య, ఒక కుటుంబ సమస్య కాదు, మొత్తం తెలుగుదేశం, తెలుగు జాతి మొత్తం సమస్య కనుక ఎవరికి వాళ్ళే వాలంటరీగా ముందుకు వచ్చి ఎవరితో నేను మాట్లాడినా దగ్గర దగ్గర 200 మందికి నేను ఫోన్లు చేశాను. అందరూ ఐచ్ఛికంగా ఉద్రేకంగా స్పందించి దీన్ని మనం చేద్దామని అందరూ ముందుకు వస్తున్నారు. అదేమంటే కళాకారులుగా, కవులు, రచయితలుగా మన బాధ్యతగా మన స్పందనని, మన నిరసనని, మన వాయిస్ని వీధుల్లో వినిపించి అది ఢిల్లీకి వినపడేలాగా ఒక ప్రొసెషన్ చేయాలి. ఒంగోలులో మన జిల్లా వ్యాప్తంగా కళాకారుల్ని సమీకరించి చేయాలనేది మా సంకల్పం. దీనికి ఇది ఒక సంస్థకు సంబంధించింది కాదు, లేకపోతే ఒక వర్గానికి సంబంధించింది కాదు, ఏ రాజకీయ పార్టీకి సంబంధించింది. ఆంధ్ర ప్రజలను మొత్తాన్ని కూడాను చాలా ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టేస్తూ చాలా అవమానకరంగా కూడా ప్రవర్తిస్తున్నది ఇప్పటి కేంద్ర ప్రభుత్వం. కనుక మనందరం ఏకమై రాజకీయాలు, రాజకీయ పార్టీలు వారి అవసరాలు వాటికి సంబంధం లేకుండా మేధావి వర్గం, సాహితీకారులు, కళాకారులు వీరందరూ కూడాను ప్రభుత్వం దృష్టికి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని గురించి తీసుకెళ్లడానికి గాను ఏకోన్ముఖంగా బయలుదేరి కేంద్ర ప్రభుత్వానికి విన్నపం ఇచ్చే పరిస్థితికి మనం వచ్చాం. స్పెషల్ స్టేటస్ ఇవ్వటం ఒక్కటే 1-పాయింట్ ప్రోగ్రామ్గా మనం ప్రభుత్వం మీద మనం దండయాత్ర కాకపోయినా సరే వాళ్ళు మరీ ఆలోచించే విధానంగా ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తాము అనేది ప్రామిస్ చేసి దాన్ని విస్మరించడం అనేది ప్రతి ఆంధ్రప్రదేశ్లో పుట్టిన ప్రతి పౌరుడికి బాధను కలిగించేటువంటి విషయం. ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క చెవులకు వినపడేటట్టుగా నినాదం చేయాలనేటువంటి తలంపుతో రేపు 13వ తారీఖున కూడాను అందరం కలిసి మరలా ఒక ర్యాలీ నడిపి ఈ విషయాన్ని మన యొక్క బాధ్యతని తెలియపరచడానికి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలి. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల పాలిట శాపంగా మారిన జీవో నెంబర్ 27ను రద్దు చేయాలని ఏపీ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ప్రకాశం భవనం వద్ద ధర్నా నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న సిబ్బంది పెద్ద సంఖ్యలో ధర్నాలో పాల్గొన్నారు. ఏపీ ఎన్జీఓ జేఏసీ ఆధ్వర్యంలో అధ్యక్షులు బండి శ్రీనివాసరావు వీరు చేస్తున్న ధర్నాకు తన మద్దతు ప్రకటించారు.
మెడికల్ ఎంప్లాయీస్ చేస్తున్న నిరసన న్యాయమైందని, వారి సమస్యలు తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. జేఏసీ కార్యదర్శి శరత్ బాబు, ఏపీ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు చింతా శేషుబాబు, కార్యదర్శి మసూద్ అలీ, మాధవి, రాజు, శ్రీనివాస్, ఛాయాదేవి తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రాకి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతం రావటం లేదని ఫైనాన్స్ మినిస్టర్ యనమల రామకృష్ణుడు గారికి చెబితే ఆయన మనకు చేసినటువంటి సహాయం ఏంటంటే ప్రతి నెల జీతం మన యంగౌండ్ లో పడే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పినటువంటి యనమల రామకృష్ణుడు గారు కొంతవరకు మాత్రం సక్సెస్ అయ్యాడు. ప్రతి నెల మనకి జీతం వచ్చే విధంగా అయితే కాంట్రాక్ట్ ఉద్యోగం రికగ్నైజ్ చేయాలని అంటే వాళ్ళని కూడా అవుట్ సోర్సింగ్ ఉద్యోగం చేసినటువంటి కనుక కూడా ఈ ప్రభుత్వం అంది. ఎందుకంటే మనకి రికగ్నైజ్ చేస్తాడు అనుకుంటే ముందుకు తీసుకోబోగా వెనక తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం ఉంది. అదేవిధంగా ఈ రోజున ప్రభుత్వం మన శరత్ బాబు చెప్పాడు ఏమన్న మొత్తాన్ని కూడా మీకేం పని లేదనంటే రాష్ట్ర డిపార్ట్మెంట్ వాళ్ళకి ఉత్తరాలు రాస్తున్నాం మనము, ఉత్తరాలు ఎవరు రాయడం అంతా కూడా సెల్ఫోన్ పెట్టుకున్నారు అని అంటే రాష్ట్ర డిపార్ట్మెంట్ వాళ్ళకి భద్రాసనం ప్రసారం ఉంచామని చెప్పింది ప్రభుత్వం. అదేవిధంగా వృద్ధులకు ఆసరా కోసం ఏర్పాటు చేసిన సరోజ్ సేవా ఫౌండేషన్ వారు నిర్మించి తలపెట్టిన వృద్ధాశ్రమం ఈ నెల 12వ తేదీ ఉదయం 10 గంటలకు మద్దిపాడు మండలం మారెళ్ల గుంటపాలెంలో ప్రారంభించనున్నట్లు ఫౌండేషన్ గౌరవ అధ్యక్షులు అన్న నల్లూరి వెంకటేశ్వర్లు తెలియజేశారు. ఒంగోలులోని మల్లయ్య లింగం భవనంలో జరిగిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు గంటా శ్రీనివాసరావు, సిద్ధారాఘవరావు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొంటారని చెప్పారు. అలాగే ప్రత్యేక ఆహ్వానితులుగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి మధు పాల్గొంటారని తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో సరోజ్ సేవా ఫౌండేషన్ అధ్యక్షులు చిడిపోతు వెంకటేశ్వర్లు, మేనేజింగ్ ట్రస్టీ చిడిపోతు చక్రధర్, ఉపాధ్యక్షులు నలజాల కొండయ్య, నాతాని భూపతిరావు, కోశాధికారి వడ్డెళ్ల సింగయ్య తదితరులు పాల్గొన్నారు. మన జిల్లాలోనే ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి వృద్ధాశ్రమంగా దాన్ని డెవలప్ చేయాలనుకుంటున్నాం. నిజానికి వృద్ధాప్య ఆశ్రమం అని మేము పేరు పెట్టాం, ఆసరా కేంద్రం అని దానికి పేరు పెట్టాం. వృద్ధాప్య వృద్ధుల ఆశ్రమం అంటే చేరే వాళ్ళకి వెంటనే సెంటిమెంటు, ఓహో ముసలోళ్ళంతా పడిండేటా ఇక్కడని. మేము ముసలోళ్ళు లేదా పడిండేటువంటి కేంద్రంగా దాన్ని చేయటం లేదు. ఉత్సాహపూరితంగా వాళ్ళని ఉల్లాసంగా ఉత్సాహపూరితంగా మరింత జీవితాన్ని పెంచుకునేటందుకు ఉపయోగపడే కొత్తలో అక్కడ ఇండోర్ గేమ్సు, చక్కని లైబ్రరీ, ఇవన్నీ కూడా ఒక ఉద్యానవనం లాంటి పరిసరాల్లో 3 ఎకరాల పొలం ఉంది కాబట్టి చక్కని వాతావరణం ఇవన్నీ కూడా మేము ఏర్పాటు చేయబోతున్నాం. వాస్తవానికి మన జిల్లాలో ఇలాంటి వృద్ధాశ్రమం అసలు లేదు. ఇక్కడ ఈ ఏమన్నా ఉన్నాయంటే ఉచితంగా సంతాన వసూలు చేసుకొచ్చి ఉచితంగా ఏదో పెట్టేటువంటి ఇది. నల్లగొండపాలెంలో కట్టిన సర్వేది సేవ ఫౌండేషన్ ఆసరా కేంద్రంలో 36 రూములు ఉన్నాయి. ఒక్కో రూమ్కి వచ్చి ఇద్దరు ఉంటారు. సుమారు 70 మందికి అన్ని గాలి వెళ్తూ అన్ని ఫెసిలిటీస్ తోటి అది 3 ఎకరాల విశాల స్థలం. 3 ఎకరాల కొంత తోట, కొంత బిల్డింగ్, ఆర్ఓ ప్లాంట్ కూడా కట్టాము. అక్కడే వాటర్ ఆర్ఓ ప్లాంట్ ఉంది, అన్ని వాటరు సఫిషియెంట్గా ఉంది. దాని మీద కావాల్సిన వాకింగ్ ట్రాక్ ఇవన్నీ ఉన్నాయి. దాంట్లో అన్ని ఫెసిలిటీ తోటి జిమ్ ఇవన్నీ కూడా అరేంజ్ చేసాము. ఈ అన్నిటి ఫెసిలిటీస్ ఏది చూసినా కూడా వెళ్తురు గాలి ఉండటం వల్ల అంతా చాలా బాగా ఆరోగ్యంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అక్కడ సరోజ్ సేవా ఫౌండేషన్తో పాటు ఆసరా అసోసియేట్ అయ్యి అక్కడ మేము ఓల్డ్ ఏజ్ హోమ్ కట్టడం చాలా హ్యాపీగా ఉంది. మెయిన్ ఉద్దేశం ఏంటంటే అక్కడ ఉండే వాళ్ళకి చాలా కంఫర్ట్గా హ్యాపీ అట్మాస్ఫియర్లో ఉండేటట్టుగా ఆ బిల్డింగ్ అంతా రావటం అయింది. దానికి ఆసరా చెయ్యటం మాకు మేమిద్దరం సరోసేవ ఫౌండేషన్ ఆసరా ఇద్దరు కలిసి ఆ బిల్డింగ్ని ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయటం చాలా ఆనందంగా ఉంది.
రేపు 12వ తారీఖు అది ఓపెన్. ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 12వ తేదీన ఒంగోలులోని శ్రీహర్షణ డిగ్రీ కళాశాలలో విప్రో సంస్థ ఆధ్వర్యంలో ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు ఏపీఎస్ఎస్డిసి జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ షేక్ మీరావల్లి ఓ ప్రకటనలో తెలియజేశారు. పూర్తి వివరాలకు 701395007 సెల్ నెంబర్ను సంప్రదించవలసిందిగా కోరారు. సెల్ నెంబర్ మరోసారి 701395007 సెల్ నెంబర్ను సంప్రదించవలసిందిగా కోరారు. సత్యన్యూస్లో చిన్న విరామం చూస్తూనే ఉండండి. సత్యన్యూస్. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ను రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో పలు సామాజిక సేవా సంఘం నాయకులు డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని నీరుగార్చేదిగా ఉందని ఆరోపించారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో సిపిఎం తూర్పు నియోజకవర్గ కార్యదర్శి పూనాటి ఆంజనేయులు, మాజీ కార్యదర్శి జాలాంజయ్య, సిపిఐ ఎమ్మెల్ న్యూ డెమోక్రసీ నాయకులు చిట్టిపాటి వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు శ్రీపతి ప్రకాశం, దళిత మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్ర భౌజన్, టి గోపాల్రెడ్డి, రఘురాం బాలకోటయ్య తదితరులు పాల్గొన్నారు. అట్రాసిటీ యాక్ట్ని కోర్టులు కలిగించకుండా అవకాశం ఉండే 9వ షెడ్యూల్లో చేర్చాలని, అట్రాసిటీ యాక్ట్ ముందుగా మన కొంగర నరసింహన్న మాట్లాడుతా ఇంతమంది ఉద్యమాలు చేస్తున్నా, ఇంత జరుగుతున్నా కానీ మన గోపాలరావు గారు కానీ అందరూ ఇంత జరుగుతున్నా కానీ మళ్ళీ నిరంతరం దాడులు జరుగుతూనే ఉన్నాయి. దాడులు ఆగటం లేదు, పోరాటం చేయడంలో మనలోనే ఏదో లోపం ఉంది. ఇంతకంటే ఎక్కువ సమీకరణ చేసుకొని ఇంతకంటే ఎక్కువ ఐక్యంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. సేవా కార్యక్రమాలను నిర్వహించడంలో ట్రాన్స్ జెండర్స్ ముందంజలో ఉండడం ఎంతో అభినందనీయమని అంజనీ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ హిమబిందు అన్నారు. తమ హాస్పిటల్ ద్వారా వారికి ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా అందించేందుకు సిద్ధంగా ఉన్నామని హిమబిందు తెలియజేశారు. ట్రాన్స్ జెండర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంజనీ హాస్పిటల్స్ వారి సౌజన్యంతో ఒంగోలులోని ఇందిరమ్మ కాలనీ 1వ లైన్లో ఉచిత మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ట్రాన్స్ జెండర్స్ అసోసియేషన్ ప్రతినిధి బోను దుర్గా ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ట్రాన్స్ జెండర్స్ సామాజిక దృక్పథంతో చేస్తున్న సేవా కార్యక్రమాలను కొనియాడారు. వారికి ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా అందించేందుకు కృషి చేస్తామని చెప్పారు. ఈ మెడికల్ క్యాంపులో డాక్టర్ దామచర్ల హిమబిందు, డాక్టర్ దామచర్ల శ్రీమన్నారాయణ, డాక్టర్ అవినాష్, డాక్టర్ డి ఏడుకొండలు, మహిళాభ్యుదయ సమితి అధ్యక్షురాలు టి అరుణ, జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు రావుల పద్మజ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు ట్రాన్స్ జెండర్స్కు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. కార్యక్రమాలు దాంట్లో కొనసాగుతున్న భాగంగానే ఇప్పుడు కూడా ఇట్లాగే వైద్య శిబిరం పెట్టించారు. అచ్చంగా వాళ్ళ ఇది వాళ్ళ ట్రాన్స్జెండర్స్ అనే కాకుండా మొత్తం కాలనీ కంటే కూడా వాళ్ళు పెట్టించారు. మరి ఇక్కడ విచ్చేసేటువంటి మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా ఇలాగే మీ సేవా కార్యక్రమాలు కొనసాగించాలని, మీరు కూడా మా అందరి ఆడవాళ్ళలాగే మీరు కూడా యు ఆర్ ద పార్ట్ ఆఫ్ మా అందరితో పాటు ఒక భాగం, మరి ఇంత సేవ. అలాగే దుర్గ కూడా మరి ఆశాంతం ఆసేతి హిమాచలం కన్యాకుమారి నుంచి కాశ్మీరం వరకు మరి అద్భుతమైన నృత్య ప్రదర్శన నుంచి ఎంతో టాలెంట్ ఉన్నటువంటి అమ్మాయి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి వీణ కానీ లేకపోతే మిగతా వాళ్ళందరూ పేరున అందరూ ఇంజనీరింగ్ చదివారు, కొంతమంది ఇంకా చదువుకున్న పిల్లలు కూడా ఎంతోమంది మీలో ఉన్నారు. అందరూ బహుశా ఈరోజు ఇంకా కొంతమంది హాజరు కావాల్సింది అనుకుంటాను. మరి మీకు అందరికీ ఉపాధి అవకాశాలు ఇవ్వడం కోసంగా చంద్రబాబు నాయుడు గారు ఇటీవల ఒక జీవో తీసుకొచ్చారు. దాని ప్రకారంగా మీకు నెలకు 1000 రూపాయల పెన్షన్, అట్లాగే హౌసెస్ ఇవ్వటం, ఇల్లు ఇవ్వటం ఇట్లాంటివన్నీ కూడా మీకు ప్రత్యేకించి బడ్జెట్ 20 కోట్ల బడ్జెట్ కూడా మీకు కేటాయించడం జరిగింది. ఆ దాంట్లో భాగంగా మీకు కూడా బడ్జెట్ రాబోతోంది. అలాగే దేశవ్యాప్తంగా కూడా
సో సార్ ఒకటే చెప్పారు, ఇవాళ క్యాంపులో ఇట్లానే మరిన్ని క్యాంపులు మీ తరఫున మేము చేయటానికి మేము రెడీ. అట్లానే ఇవాళ క్యాంపుకి వచ్చిన వాళ్ళందరికీ ఇక నుంచి అంజనీ హాస్పిటల్కి ఓపీ ఫ్రీ అని కూడా మీకు చెప్పమన్నారు. అట్లానే అంజనీ హాస్పిటల్ తరఫున ఈ గ్లోబల్ వార్మింగ్లో దుర్గా వాళ్ళది పోయినసారి నేను చూశాను స్వచ్ఛ భారత్లో వాళ్ళు పార్టిసిపేట్ చేయటం, అది కాదు. రేపు జూన్ మొదటి వారం నుంచి దయచేసి మేడం మీరు చేయగలిగితే ప్రతి ఒక్కళ్ళు మొక్కలు నాటడానికి బాగా సహకరించండి. అట్లానే ఎప్పుడైనా కానీ మీకు ఎటువంటి సహకారం కావాలన్నా మన దామచర్ల జనార్దన్ గారు మీకు ఎప్పుడూ అండగా నిలబడతారు. మీరు డైరెక్ట్గా దుర్గనైనా అప్రోచ్ అవ్వచ్చు, లేకపోతే మన స్టేజ్ని అలంకరించిన మన మహిళా మండలంలో నుంచి సభ్యులు ఎవరైనా కానీ మీకు సహాయం చేయడానికి కానీ మీరు మిమ్మల్ని ఆయన దాకా తీసుకెళ్ళటానికి కానీ వీళ్ళు మీకు తోడ్పడతారు. అట్లానే ఆరోగ్యపరంగా కానీ ఎటువంటి హెల్పర్ కానీ అంజనీ హాస్పిటల్ ఎప్పుడు మీకు అండగా నిలబడుతుంది. అట్లానే సార్ చెప్పినట్లు ఇవాళ క్యాంప్కి వచ్చిన వాళ్ళందరికీ ఆ క్యాంప్ కార్డు అంటే మా ఓపీ స్లిప్ ఇస్తాము, అది తీసుకుని వస్తే మీకు ఓపీ ఎప్పుడు ఫ్రీగానే. మా యొక్క ట్రాన్జెంట్స్కే కాకుండా మా వీధిలో ఉన్న ప్రతి ఒక్కరికి ఉచితంగా వైద్య సేవలు అందించి వారి యొక్క ఔన్నత్యాన్ని చాటారు. వారికి మేము ముఖ్యంగా మా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము, మా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఇదే విధంగా ప్రతి ఒక్క ఏరియాలో వాళ్ళు ఎన్నో సేవలు అందించారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరిలో ఇటువంటి సేవా భావం సేవా దృక్పథం కలిగి ఉండాలని మేము ఎంతో ఆశిస్తున్నాము. ఇది ఇంతటితో ఆగకుండా అనేక కార్యక్రమాలు మేము ముందు ఈరోజు ఇందిరమ్మ కాలనీ 1వ లైన్లో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించడం జరిగింది. మా యొక్క ట్రాన్జెంట్స్కే కాకుండా మా వీధిలో ఉన్న ప్రతి ఒక్కరికి ఉచితంగా వైద్య సేవలు అందించి వారి యొక్క ఔన్నత్యాన్ని చాటారు. వారికి మేము ముఖ్యంగా మా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము, మా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఇదే విధంగా ప్రతి ఒక్క ఏరియాలో వాళ్ళు ఎన్నో సేవలు అందించారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. రామకృష్ణపురంలోని శ్రీరామ మందిరంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం జరిగి 16 రోజులు అయిన సందర్భంగా మందిరంలో 16 రోజుల పండుగ ఘనంగా నిర్వహించారు. మామిడిపాలెంలో శ్రీ సీతారామస్వామి దేవస్థానంలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న పాలెటి నాగేంద్రను విధుల్లోనికి తీసుకోవాల్సిందిగా కేబీపీఎస్ నాయకులు రఘు డిమాండ్ చేశారు. ప్రకాశం భవనం వద్ద ధర్నా నిర్వహించారు. ఎటువంటి ముందస్తు ఉత్తర్వులు లేకుండా తొలగించిన ఈవోపై చర్యలు తీసుకోవాల్సిందిగా రఘు డిమాండ్ చేశారు. ఒంగోలులోని సీతారామపురం శ్రీ సీతారామ కళ్యాణ మండపం ఏదైతే గుడి ఉందో ఆ గుడిలో ఉన్నటువంటి పాలేటి నాగేంద్రం జూనియర్ అసిస్టెంట్గా దాదాపుగా 2012 నుంచి పనిచేస్తూ ఉన్నారు. ఎటువంటి ఉత్తర్వులు లేకుండా పై అధికారులకు కూడా చెప్పకుండా తన ఇష్టానుసారంగా వ్యవహరించినటువంటి బోడపాటి శ్రీనివాసరావు గారి మీద ఈపాటికే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ బుక్ అయి ఉంది. నేటికి కూడా ఆయన్ని అరెస్ట్ చేయలేదు. పాలేటి నాగేంద్రం మీద ఎలాంటి కారణం లేకుండానే నన్ను జనవరి 21వ తారీఖు విధుల్లో నుంచి ఆపేయటం జరిగిందండి. షోకాజ్ నోటీస్ కూడా రిలీజ్ చేయకుండా ఎలాంటి కారణం లేకుండా నన్ను ఆపేశాడండి. దుర్మార్గమైనటువంటి విధానాన్ని నేను ఖండిస్తున్నాను సార్. దేనికి ఆపేశారు?
కారణం చెప్పట్లేదు సార్, ఎలాంటి కారణం చెప్పట్లేదు. కారణం చెప్పకుండానే నోటీస్ కూడా ఇవ్వకుండా నన్ను విధుల్లో ఆపేయడం జరిగిందండి. కులపరంగా కూడా నన్ను మాట్లాడటం జరిగింది సార్. సత్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చీమకుర్తిలోని హరిహర క్షేత్రంలో వైభవోపేతంగా మూడవ రోజు సహస్ర చండీ సహిత అతిరుద్ర మహాయాగం, శాస్త్రోక్తంగా సువాసినీ పూజ. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ ఈ నెల 13న కవులు కళాకారుల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు. వివరాలను వెల్లడించిన ప్రముఖ నాటక రచయిత పాటిబండ్ల ఆనందరావు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ వైకాపా ఆధ్వర్యంలో నగరంలో నిరసన ప్రదర్శనలు. హోదా విషయంలో ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు నాటకాలాడుతున్నారని విమర్శ. సత్య న్యూస్లో నేటి మాట. జీవితంలో ఓటమి సంభవించినప్పుడల్లా విధిరాత అలా ఉంటుంది అని ఓదార్పు పొందుతాం. అదే విజయం లభిస్తే దేవుడు కల్పించిన పుణ్యం అని చెప్పుకొని సంతోషపడతాం. సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.